హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం మొదటి నుండి ఆధ్యాత్మిక దేశంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది అలాగే మన దేశం సనాతన హిందూ సాంప్రదాయానికి పుట్టినీళ్ళు కూడా అందులో భాగంగానే భారతీయుల దేవుళ్ళను నమ్మి పూజిస్తారు దానికి బలమైన రుజువు మన దేశంలో ఉన్న దేవాలయాలే ఈ క్రమంలోనే దేవాలయాల్లో కొన్ని ఆశ్చర్యపరిచే సంఘటనలు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటి సంఘటనే కాంచీపురం సమీపంలోని ఓ భద్రకాళి ఆలయంలో జరిగింది ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది మరిన్ని వివరాల్లోకి వెళితే పురాతన దేవాలయాలకు నెలవు తమిళనాడు అక్కడి పరిసర ప్రాంతాల్లో అనేక దేవాలయాలను చోళులు నిర్మించారు ఆ శిల్పకళను చూస్తే అబ్బురపడాల్సిందే చోళులు శిల్పకళకు ప్రియులు అందులో భాగంగానే అనేక దేవాలయాలను వారి సామ్రాజ్యంలో నిర్మించారు ఇక భద్రకాళి దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి నిత్యం అక్కడికి వేలల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం భద్రకాళి అమ్మవారికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది పూజారులు అమ్మవారికి ప్రతిరోజు పసుపు కుంకుమ పాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ శుక్రవారం కూడా చేశారు కానీ ఇక్కడే ఓ అద్భుత దృశ్యం కనిపించింది మొదటగా అమ్మవారికి పాలతో అభిషేకం చేశారు అప్పుడు అమ్మవారి కళ్ళు మూసుకున్నట్లు అని కనిపించింది తరువాత నీళ్ళతో అభిషేకించగానే కళ్ళు తెరుచుకుంటుంది మళ్ళీ పసుపు జలాలతో అభిషేకించగానే కళ్ళు మూసుకున్నట్లు ఉన్న ఓ వీడియోని ట్విట్టర్లో ఓ భక్తుడు పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది ఈ వీడియోపై కొందరు నెటిజన్ స్పందిస్తూ ఇది అమ్మవారి లీల అని కొందరు అంటుంటే మరికొందరేమో అప్పటి శిల్పకళా నైపుణ్యంగా భావిస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు ఇటువంటి మరొక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మహారాష్ట్రలోని ఓ పూజారి కాళీమాత యొక్క విగ్రహాన్ని చాలా చక్కగా అలంకరించారు పూజ పూర్తయిన తరువాత ఎర్రటి వస్త్రం పట్టుకుని అమ్మవారి ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అకస్మాత్తుగా అమ్మవారి చేతిలోని పూలు ఆ పూజారి పట్టుకున్న వస్త్రంలోకి పడ్డాయి ఇదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది ఇది చూసిన వాళ్ళంతా కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఈ విధంగా దక్కిందని అనుకుంటున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి